హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీ స్పైసీ చికెన్ కర్రీని చూపిస్తున్నానండి. అందరూ చేసే రెసిపీ అయినప్పటికీ చేతికి ఒక తీరు, చేతికి ఒక రుచి ఉంటుంది కదా. అలాగే ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ పద్ధతిలో చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. బ్యాచిలర్స్ అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా, జ్యూసీగా, ముక్క లోపల వరకు మసాలా దిగి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకుని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి 1 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 3 నుంచి 4 లవంగాలు, 3 యాలకులు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. వీటిని 1-30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 4 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. ఈ చికెన్ కోసం ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఎక్కువే తీసుకోండి. ఆనియన్స్ని ఇలా ఎక్కువగా వేసుకోవడం వల్ల చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే గ్రేవీ కూడా చిక్కగా ఉంటుందండి. తప్పకుండా ఆనియన్స్ని ఎక్కువగానే వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ని 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా సగానికి పైగా ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 7-8 వరకు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కరివేపాకును యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి ఇలా సగం పైగా వేగిన తర్వాత మాత్రమే వీటిని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కంటే ముందుగా వేసేస్తే ఆనియన్స్ వేగేటప్పటికి ఇవి మాడిపోతాయి. కాబట్టి ఇలా 3-4 నిమిషాల తర్వాత వీటిని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో నుంచి ఆనియన్స్ బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్కి చేంజ్ అయ్యేటప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించి 1-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందని ఎలా తెలుసుకోవాలంటే ఇలా అడుగు పట్టేస్తుందండి. అడుగు పట్టేసిందంటే చాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిపోయినట్లే. ఇలా కనుక రాకపోతే కొద్దిసేపు వెయిట్ చేయండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేగకపోతే చికెన్ కర్రీ అంత టేస్టీగా ఉండదు. తింటుంటే అల్లం వెల్లుల్లి పేస్టే ఎక్కువగా ఫ్లేవర్ డామినేట్ చేస్తున్నట్లుగా ఉంటుంది. చాలా వరకు అందరూ నెక్స్ట్ చికెన్ వేసి కలిపేస్తూ ఉంటారండి. ఈ స్టేజ్లో పసుపు వేసిన తర్వాత చికెన్ వేసి కలిపేస్తుంటారు. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ మసాలాలను యాడ్ చేసుకోవాలి. దీనికోసం 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకోండి. అడుగు పట్టేస్తుందేమో అని అనుకుంటే 2-3 టీ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని వేసుకొని 1 నిమిషం పాటు మసాలాలని బాగా వేగనివ్వండి. ఇలా కారం, ఉప్పు, మసాలా అంతా ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల మంచిగా వేగిపోతుందండి. చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ వేసి సగం ఉడికిన తర్వాత కారం, ఉప్పు, మసాలా వేసేవారైతే ఒకసారి విధంగా ట్రై చేయండి. టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ స్టేజ్లో మసాలాలను యాడ్ చేయడం వల్ల చికెన్కి బాగా పడతాయండి. నెక్స్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 కేజీ వరకు చికెన్ని శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇక్కడ నేను వేసిన కారం, ఉప్పు, మసాలా అంతా కూడా మీ ఇష్టానికి తగ్గట్లుగా వేసుకోండి. కొంతమంది కారం ఎక్కువ ఘాటుగా ఉంటుంది, కొంతమందికి చప్పగా ఉంటుంది, కాబట్టి మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చికెన్లోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా చికెన్కి మసాలా అంతా బాగా పట్టించి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి 10-12 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చికెన్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి, అలాగే చికెన్ కూడా 30% వరకు ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టుకున్నప్పటికీ కూడా చికెన్ని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి కుక్ చేయడం వల్ల చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతాయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసి ఇందులోకి 250 ml వరకు వాటర్ని వేసుకున్నాను. 1 కేజీ చికెన్కి 250 ml వాటర్ని వేసుకున్నానండి. కావాలి అని అనుకుంటే మీరు వాటర్ని తగ్గించి కానీ, లేదంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. వాటర్ని యాడ్ చేసాం కాబట్టి మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి మూత పెట్టేసి 7-8 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. ఇలా బాగా ఉడికేటప్పుడే గ్రేవీ థిక్నెస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలాగే 7-8 నిమిషాల వరకు మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఉడికించుకున్న తర్వాత మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి తగ్గించి గ్రేవీ అనేది కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులోకి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 2-3 టీ స్పూన్ల వరకు కొబ్బరి తురుమును వేసుకోండి, ఎండు కొబ్బరి తురుమి వేసుకోండి. అలాగే చిటికెడంత గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఇంక ఇందులోకి కొత్తిమీర చల్లేసి ఒకసారి అంతా కూడా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీలోకి సరిపోతుందంటే 5 నిమిషాలు ఉడకనివ్వండి. కొద్దిగా చిక్కగా కావాలి అని అనుకుంటే మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది, అలాగే గ్రేవీ కూడా చిక్కగా అవుతుందండి ఇలా. అలాగే ముక్క కూడా లోపల వరకు బాగా ఉడికిపోతుంది. ముక్క లోపలికి కూడా మసాలా అంతా వెళ్ళిపోయి చాలా జ్యూసీగా అవుతుంది ముక్క కూడా. మీరు కూడా చివరగా ఖచ్చితంగా ఇలా ముక్క ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ముక్క ఉడికినట్లయితే మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి మరికొద్దిసేపటి వరకు ఉడికించండి.
ఎందుకంటే క్వాంటిటీని బట్టి టైం అనేది ఎక్కువ తక్కువ పట్టొచ్చు కాబట్టి ముక్క ఉడికిందా లేదా చూసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా ఇంతే అండి సూపర్ టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ. ఇంతవరకు కనుక ఇలా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు. అలాగే చికెన్ కర్రీ కూడా చిక్కని గ్రేవీతోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతి, పూరి ఇలా ఎందులోకైనా కూడా అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో అయితే కామెంట్ రూమ్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి యమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఇలాంటి యమ్మీ అండ్ టేస్టీ వంటలతో రోజు మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.